హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొత్తిమీర ఇంకా అటుకులతో సింపుల్గా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా కొత్తిమీరని అలానే ఒక 2-3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 కప్పుల వరకు అటుకులను తీసుకుని ఒక బౌల్లో వేసుకుని నీళ్లు పోసి 2-3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా వాటర్ పోసుకుని నీట్గా ఇదంతా కూడా వాష్ చేసుకోవాలి. ఇలా మనం 2-3 సార్లు వాష్ చేసుకుంటే అందులో ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి, అలానే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత 2 దాల్చిన చెక్క, చిన్న అనాస పువ్వు, 1 యాలకి, 2-3 లవంగాలు, అలానే 1 బిర్యానీ ఆకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోండి, అలాగే 1-2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా దోరగా మంచి కలర్ వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా మనకి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ మసాలాలు అన్నీ వేయడం వల్ల రెసిపీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందే మిక్సీ పట్టిన ఈ కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసింది మొత్తం అంతా కూడా బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేస్తే కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలానే కొద్దిగా కారాన్ని కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి వేస్తాం కదా, చూసుకుని కొద్దిగా ఇష్టమైతే వేసుకోండి. స్పైసీ తినేవాళ్ళు అయితే కొద్దిగా వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు ఈ అటుకులను కూడా ఇందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా అటుకులన్నీ కూడా బాగా కలిసిపోయేటట్టుగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం చక్కగా కలిపి మీకు ఇంకా కావాలనుకుంటే కనుక ఇందులో కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. చివరగా కొద్దిగా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే అటుకులతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే కింద కమెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.